నమామి ధన్వంతరి మాదిదేవం సురాసురైర్వందిత పాదపద్మం లోకే జరారుగ్భయ మృత్యునాశం దాతారమేషం వివిధౌషధీనాం. ఆయుర్వేదం ఒక ప్రచారకర్త, అంటే దాని యొక్క మూల పురుషుడు ధన్వంతరి అని సర్వవేద్యమైనది. ధన్వంతరి మహావిష్ణు ఒక అవతారమని పురాణంలో చెప్పబడినది. సముద్రమథనం కాలంలో లక్ష్మి ఆవిర్భావం తర్వాత ధన్వంతరి ఆవిర్భవిస్తాడు. అమృత కోసమే అక్కడ దేవాసురులు సముద్రమథనం చేస్తారు. అంతిమ కాలంలో అక్కడ అమృత కలశంతో పాటు మహావిష్ణువు ధన్వంతరి రూపంలో ఆవిర్భవిస్తాను అని పురాణంలో చెప్పబడినది. ఇంకా వేరే కథలు కూడా, కాశీరాజుగా ఉన్నాడు ధన్వంతరి అని చరక సంహితల్లో అక్కడ ఇక్కడ చెప్పబడినది. ఏమైనా ధన్వంతరి ఆయుర్వేదానికి మూల పురుషుడు అని సర్వవిదితమైనది. అందరూ కూడా ఆయుర్వేదం ఏదేనో వైద్య సంబంధి పద్ధతిని అనుసరించాలంటే అక్కడ ధన్వంతరి స్తుతి, ఆయన పూజ, ప్రార్థన అత్యవసరం. ఈరోజు ధన్వంతరి జయంతిని అందరూ ఆచరిస్తారు. కార్తీక కృష్ణపక్ష త్రయోదశి ధన్వంతరి యొక్క జన్మదినం, ఆవిర్భావ దినమని ప్రసిద్ధమైనది. దీన్ని ఉత్తర భారతంలో ఒక మాసం ముందే చేస్తారు. దీపావళి సమయంలో అక్కడ ధన్వంతరి జయంతి. దేనికంటే ఉత్తర భారతంలో కృష్ణపక్షంతో మాసం మొదలవుతుంది. అప్పుడు కార్తీక మాసం 15 రోజుల ముందే అక్కడ వచ్చేస్తాయి. దానివల్ల దీపావళి త్రయోదశి అప్పుడు ధన్వంతరి జయంతి అని అక్కడ ఆచరిస్తారు. దక్షిణ భారతంలో ఇప్పుడు ఆచరిస్తారు. మనం ఆరోగ్యంగా సుఖంగా ఉండాలంటే ఆ మహావిష్ణు ఒక అవతారమైన ధన్వంతరి భగవాన్ని ఎప్పుడూ ఆరాధించాలి. ఆయనకి తగిన మూలమంత్రాలు, పూజా విధానం అన్నీ శాస్త్రంలో చెప్పబడినది. దాని అనుసారంగా హోమాలు, జపాలు అన్నీ విధి విధానాలు శాస్త్రంలో వివరించబడినది. ఈ మాదిరి ఇవన్నీ మనం అనుష్ఠానం చేస్తూ వైద్యం చేస్తే ఖచ్చితంగా మనం దాంట్లో సిద్ధి పొందగలము అని విరమిస్తున్నాను.